నమస్కారం, ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజలు అందించే అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రజావాణి విభాగంలో ఫిర్యాదులను స్వీకరించిన కలెక్టర్ రాజర్షి షా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. జిల్లాలో ఆనందోత్సాహాలు నడుమ సాగిన రాఖీ పౌర్ణమి వేడుకలు. సోదర సోదరీమణుల అనుబంధాలకు ప్రతీకగా రక్షాబంధన్ నిలుస్తోందన్న ఎంపీ గోడెం నగేష్ రాఖీ పండగ విశిష్టతను తెలియజేసేలా సాగిన కార్యక్రమాలు. రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించేది లేదన్న బోత్ ఎమ్మెల్యే రుణమాఫీపై నిరసన తెలిపిన రైతులపై కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించిన అనిల్ జాదవ్ రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజం, అన్నదాతలకు అండగా నిలబడతామని స్పష్టీకరణ. ప్రజావాణిలో అందే ఫిర్యాదులను పరిష్కరించే దిశగా సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో ఆయన పాల్గొని అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. ప్రజలు ఇచ్చే వినతులను త్వరితగతిన పరిష్కరించే విధంగా కృషి చేయాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి ఫిర్యాదుల విభాగంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారులు వారి సమస్యలను వినతుల రూపంలో కలెక్టర్కు అందించగా వాటిని పరిశీలించి సంబంధిత అధికారులకు విస్తృత సూచనలు చేశారు. పలువురు అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ అర్జీలను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ, అదనపు కలెక్టర్ శ్యామలాదేవితో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పండుగను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ రాజర్షి షాకు బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ నిర్వాహకురాలు రేవతి బెహెన్తో పాటు పలువురు మహిళలు రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా రాఖీ పౌర్ణమి పండగ వేడుకలను ఆనందోత్సాహాల నడుమ జరుపుకున్నారు. అన్నాతమ్ముళ్లకు అక్కా చెల్లెలు రాఖీలు కట్టి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో ఎటు చూసినా కోలాహల వాతావరణం నెలకొంది. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి విభాగంలో పాల్గొన్న కలెక్టర్ రాజర్షి షాను బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. విశ్వవిద్యాలయ నిర్వాహకురాలు రేవతి బెహెన్తో పాటు పలువురు కలెక్టర్కు రాఖీలు కట్టి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ట్రైనీ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయాలతో పాటు పలువురు అధికారులకు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు. ఇదిలా ఉంటే జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో మహిళా పోలీసు సిబ్బంది, అదనపు ఎస్పీ, డీఎస్పీతో పాటు పోలీసు అధికారులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ బి సురేందర్ రావు, డీఎస్పీ పోతారం శ్రీనివాసులకు, ఏఎస్ఐలు జైస్వాల్ కవిత, వెంకటమ్మ తదితరులు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించే శుభాకాంక్షలు తెలియజేశారు. ఉన్నతాధికారులకు రాఖీలు కట్టి పండగను ఘనంగా జరుపుకున్నారు. అన్నా చెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పండగను పురస్కరించుకుని మాజీ మంత్రి జోగురామన్న ఓ ప్రకటన ద్వారా ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆనందోత్సాహాల మధ్య రాఖీ పండగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రేమానురాగాలతో ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలకు ఆయన పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. న్యాయం కోసం నిరసన తెలిపిన రైతులపై కేసులు బనాయించడం సరికాదని, అన్నదాతలను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్పష్టం చేశారు. తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో రుణమాఫీ కాలేదని, నిరసన తెలిపిన రైతులపై కేసులు నమోదు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సోమవారం సదరు రైతులను కలిసి భరోసా కల్పించారు. రుణమాఫీలో జరిగిన అన్యాయానికి నిరసన తెలిపిన అన్నదాతలపై కేసులు నమోదు చేయడం హేయమైన చర్య అని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు.
తలమడుగు మండలం రుయ్యాడి గ్రామ రైతులు ఇటీవల రుణమాఫీలో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు దాదాపు 11 మంది రైతులపై కేసులు నమోదు చేయడంతో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్పందించారు. విషయం తెలుసుకున్న వెంటనే గ్రామానికి చేరుకుని రైతులతో మాట్లాడి వారికి భరోసా కల్పించారు. బదిలీపై వచ్చిన ఏవో ప్రమోద్ రెడ్డితో మాట్లాడి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు. రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, వారి వెంట తామంతా ఉంటామని ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో నేతలు తోట వెంకటేష్, కిరణ్, రైతులు సుదర్శన్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, బోజ ప్రవీణ్, సతీష్ రెడ్డి, ప్రఫుల్ రెడ్డి, అభిరామ్ రెడ్డి, మహేష్ దేశ్ముఖ్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ రైతులను హింసించిన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఎలా అవుతుందని ప్రశ్నించారు. నిరసన తెలిపిన రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అన్నదాతలకు న్యాయం చేయవలసిన ప్రభుత్వం కేసుల పేరిట ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం రైతులను అణగదొక్కడానికి ఇతర హింసలు పెట్టి రాత్రంతా పోలీస్ స్టేషన్ లో పెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు ఏ రైతు కూడా ఈ విధంగా చేస్తే ఏ రైతు కూడా రేపటి రోజు ధరలకు రావద్దని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళను ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి ఇది మంచిది కాదు. ఏదైతే మన రైతులు ఏ విధంగా అయితే రాష్ట్రంలో ఏదైతే వస్తుందో నష్టపోతారు, అక్కడ ఆ యొక్క ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే రైతు బాగుంటేనే అందరూ బాగుంటారు. కాబట్టి రైతులు ఇబ్బందిలో ఉన్నారు. ఈరోజు మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రంలో రైతులు చాలా ఇబ్బందిలో ఉన్నారు. అసలు ఏమి తోచని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. కాబట్టి ఎవరు చూసినా నాకు రుణాలు మాఫీ కాలేదు, నాకు రుణాలు మాఫీ కాలేదు అని చెప్పేసి ప్రతి గలీ గలీలో ప్రతి గడప గడపలో రైతుల ఆవేదన. కాబట్టి వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు రైతులు వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉంటే దాన్ని ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకులు దీన్ని వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి వాళ్ళను పోలీస్ స్టేషన్లో పెట్టి రాత్రంతా చిత్రహింసలు పెట్టి గురి చేస్తున్నారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కావదు. ఆ విధంగా వస్తే మేము కూడా తక్షణమే ఈ విధంగా మీకు రైతులకు ఇబ్బంది పెడితే తక్షణం మేము కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏదైతే ఉద్యమానికి సిద్ధంగా అవుతున్నా, మీరు ఈ విధంగా మీరు అందరూ రైతులకు ఇబ్బంది పడితే రాబోయే రోజులలో మేము ఈ యొక్క ఉద్యమం ఉధృతం చేస్తాం, రైతుల పక్షాన కొట్లాడతాం, తప్పకుండా రైతులకు న్యాయం జరిగే వరకు తప్పకుండా కొట్లాడతామని చెప్పేసి తెలియజేసుకుంటారు. ఎవరైతే రుణాలు కాలేదో వాళ్ళకి అప్లికేషన్ తీసుకుంటారు. మరి అప్లికేషన్ తీసుకుంటారు కానీ అలా వెబ్సైట్ ఆన్లైన్ మంది ఉంది. మరి అప్లికేషన్ తీసుకొని ఏం చేస్తారు? ఆన్లైన్ ఓపెన్ చేస్తే వాళ్ళ యొక్క వాళ్ళ వివరాలు నమోదు చేసుకోవచ్చు. అవన్నీ దాన్ని ఆన్లైన్ ఓపెన్ లేకుండా ఒకటికి అప్లికేషన్ చేసుకోవడం కాదు, ఆన్లైన్ ఓపెన్ చేయాలి. ఆన్లైన్ ఓపెన్ చేసి ఎవరైతే రైతులు రుణాలు మాఫీ కాలేదో తక్షణమే అందరికి రుణాలు మాఫీ అయ్యేటట్టు చేయాలని చెప్పేసి డిమాండ్. మరోవైపు బేలా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొని రైతులపై కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షులు ప్రమోద్ రెడ్డి పాల్గొని ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. ఇటీవల హరీష్ రావు కేటీఆర్ల దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కేసులో ఎంతమంది కాంగ్రెస్ నేతలపై కేసులు నమోదు చేశారని ప్రశ్నించారు. వెంటనే రైతులపై పెట్టిన కేసులను కొట్టివేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గంభీర్ ఠాక్రే, దేవన్న, సతీష్ పవార్, తేజ్రావు మస్కే, బత్తుల సుదర్శన్, మంగేష్ ఠాక్రే తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వస్తే రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన తర్వాత 15 తారీఖు వరకు కేవలం 17,000 కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది. 41 లక్షల రైతులు ఉంటే దాంట్లో 22 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది. కాబట్టి మిగతా రైతులందరూ కలిసి గ్రామ గ్రామాల నిరసన తెలుపుతూ ఉన్నారు, శవయాత్రలు నిర్వహిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామంలో పార్టీలకు అతీతంగా రైతులు ముఖ్యమంత్రి గారి శవయాత్ర శాంతియుతంగా నిర్వహించినారు. అలా శాంతియుతంగా ప్రభుత్వ ఆస్తులకు కానీ దేనికి దౌర్జన్యం చేయకుండా శాంతియుతంగా నిరసన నిర్వహించిన వారిపై పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందని చెప్పి పోలీసులు ఆ శాంతియుత ర్యాలీ నిర్వహించిన రైతులపై కేసు నమోదు చేయడం జరిగింది. దీన్ని మేము బేలా మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున మరియు బేలా మండల రైతుల తరఫున ఖండిస్తూ ఉన్నాము. నిజంగా మీరు పోలీస్ 30 యాక్ట్ అమలులో ఉంటే
మొన్న 10 వారం రోజుల కిందట లోక ప్రవీణ్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి గారు కేటీఆర్ గారి దిష్టిబొమ్మ దహనం చేసిండ్రు. మరి అప్పుడు లేని పోలీస్ యాక్టు ఇప్పుడు ఎందుకు వచ్చింది? పోలీసులు అనేవారు అందరినీ సమానంగా చూడాలి దాదా. కాబట్టి మీరు పక్షపాతంతో కాంగ్రెస్ నాయకుల్ని చూసి చూడనట్టు వదిలేస్తూ రైతుల మీద కేసులు బుక్ చేయడం అనేది ఇది చాలా హేయమైన చర్య. మేము దీన్ని ఖండిస్తా ఉన్నాం. అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ల అనుబంధాలకు ప్రతీకగా రాఖీ పౌర్ణమి నిలుస్తోందని ఎంపీ గోడెం నగేష్ అన్నారు. రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని తన నివాసంలో పలువురు మహిళలు ఎంపీకి రాఖీలు కట్టారు. అనంతరం రాఖీ పండుగ ప్రాముఖ్యతను ఆయన వివరించారు. అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ ప్రేమానురాగాలను చాటి చెప్పే రాఖీ పౌర్ణమి వేడుకలను జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. ప్రతి ఏటా శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున రాఖీ పండుగను జరుపుకోవడం సాంప్రదాయంగా వస్తుండగా, ఆప్యాయతలను పంచే రాఖీ పండుగ సందర్భంగా అక్కలు చెల్లెళ్ళు తమ అన్న తమ్ముళ్లకు రాఖీలు కట్టి వారిపై తమకున్న ప్రేమానురాగాలను చాటుకున్నారు. రాఖీని కట్టుకున్న సోదరులు సోదరీమణులకు బహుమతులను అందజేశారు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని ఎంపీ గోడెం నగేష్ నివాసంలో పండగ సందడి నెలకొంది. ఎంపీకి పలువురు మహిళలు రాఖీలు కట్టి పండగ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీషాతో పాటు పలువురు మహిళలు ఎంపీకి రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు. ఈ మేరకు ఎంపీ గోడెం నగేష్ మాట్లాడుతూ అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ల అనుబంధాలకు ప్రతీకగా రక్షాబంధన్ నిలుస్తోందని అన్నారు. అనాదిగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం తోబుట్టువులకు మహిళలు రాఖీలు కట్టి ఆశీర్వదిస్తారని పేర్కొన్నారు. జీవితాంతం ప్రేమానురాగాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈరోజు సమాజంలో అందరం ఐక్యంగా ఉండాల్సినటువంటి అవసరం, అందరూ సోదరీ సోదరుల అనుబంధంతో మెలగాల్సినటువంటి అవసరం ఉంది. ఇదిలా ఉంటే రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ఆదిలాబాద్ పట్టణం రద్దీగా మారింది. అన్నాదమ్ముళ్లకు రాఖీలు కట్టేందుకు ఆడపడుచులు బయలుదేరడంతో పట్టణంలోని బస్టాండ్ మహిళలతో కిటకిటలాడింది. పుట్టింటికి వెళ్లడానికి, పట్టణానికి వచ్చిన వారు తిరిగి వెళ్లడానికి బస్సులను ఆశ్రయించడంతో బస్టాండ్ రద్దీగా కనిపించింది. మహిళలకు ఇబ్బంది తలెత్తకుండా ఆర్టీసీ అధికారులు సమయానుసారంగా బస్సును నడిపారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన రైతు రుణమాఫీలో అన్యాయం తమకు జరిగిందంటూ ఇంద్రవెల్లి మండలం ధనోరా బి గ్రామ రైతులు వాపోయారు. 3 విడతల్లోనూ తమకు రుణమాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేసిన రైతన్నలు సోమవారం కలెక్టర్ రాజర్షి షాను కలిసి తమ సమస్యను విన్నవించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రుణమాఫీ విషయంలో రైతుల్లో గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితులలో అన్నదాతలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు తెలుపుతూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంద్రవెల్లి మండలం ధనోరా బి గ్రామ రైతులు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి ఫిర్యాదుల విభాగంలో కలెక్టర్ రాజర్షి షాను కలిసి తమ గోడును వెల్లవించుకున్నారు. తమ గ్రామంలో ఏ ఒక్క రైతుకు కూడా ఇప్పటి వరకు రుణమాఫీ జరగలేదని, ఈ విషయమై స్పందించి తమకు న్యాయం చేయాలని కలెక్టర్ను కోరారు. గ్రామంలోని 350 మంది రైతుల అకౌంట్లు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలోనే ఉన్నాయని, వాటికి సంబంధించి ఇప్పటి వరకు రుణమాఫీ జరగలేదని వాపోయారు. స్పందించిన కలెక్టర్ మండల వ్యవసాయ శాఖ అధికారితో ఫోన్ ద్వారా మాట్లాడి రుణమాఫీ జరగని రైతుల వివరాలను సేకరించాలని ఆదేశించారు. ఈ మేరకు పలువురు గ్రామ రైతులు మాట్లాడుతూ తమ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న చాలామంది రైతులకు ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదన్నారు. బ్యాంకుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా సాంకేతిక సమస్యలను సాకుగా చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమకు రుణమాఫీ వర్తించే విధంగా చూసి తమకు న్యాయం చేయాలని కోరారు. మాది గ్రామం ధనోరవి, ఇంద్రవెల్లి మండల్. మా ఇంద్రవెల్లి మండల నుంచి చాలా గ్రామాల నుంచి మా రైతులు వచ్చిండ్రు. ఇక్కడ మన జిల్లా కలెక్టర్ దగ్గర దరఖాస్తులు శాంతియుతంగా వచ్చిండ్రు. సార్ దగ్గర వస్తే మాకు రుణమాఫీ కాలేదు. మహారాష్ట్ర మొత్తం మహారాష్ట్ర బ్యాంక్ వాళ్ళు, ఏడీసీసీ బ్యాంక్ వాళ్ళు, అంటే ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి అంటే మొత్తానికి మొత్తం గ్రామాలను ఒక్క హోల్డర్ కూడా వస్తలే. అంటే 350 మెంబర్స్ మా దానవర గ్రామంలో ఉన్నాం. ఇంకా ఒక చిన్న గ్రామం పిప్రి కావచ్చు, ఎన్కర్ కూడా కావచ్చు, ధనవర కే కావచ్చు, శంకర్ కూడా కావచ్చు. ఇంద్రవెల్లి మండలంలో ఉన్న ఒక 6-7 గ్రామాలకి మొత్తానికి మొత్తం ఊరే హోల్డర్స్ ఒక్క హోల్డర్స్ కూడా రాలేదు. కాబట్టి ఇక్కడ బ్యాంక్ వాళ్ళ ఏమైనా లోపాలు జరిగినాయా? మరి ఇక్కడ ఏఈఓ కావచ్చు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని లోపాలు జరిగినాయా అంటే తెలుసుకోవడానికి ఇప్పుడు మేము మాకు కూడా రుణమాఫీ వస్తే అంటే సంతోషమే కదా. అంటే ప్రభుత్వం 15 ఆగస్టుకు 2 లక్షల రుణమాఫీ చేస్తామంటే ఇప్పటి వరకు ఒక మెసేజ్ కూడా మాకు టింగ్ టింగ్ అని మోగలేదు. కాబట్టి మేము
మన జిల్లా కేంద్రానికి రైతులు ఈరోజు వాళ్ళ మొత్తం చేనుల పని ఇడిసబెట్టి కూడా ఈరోజు జిల్లా కేంద్రం కలెక్టర్ గారి దగ్గర వచ్చి దరఖాస్తులు సమర్పించడం జరిగింది. అయితే మనకు హామీ ఇవ్వడం జరిగింది మన జిల్లా కలెక్టర్ సార్ గారు. ఇప్పుడు ఏదంటే ఇప్పుడు ఏవో వాళ్ళు వచ్చి మా ఊర్లకి వాళ్ళు లిస్ట్ తీసుకుంటారట, అందరి మొత్తం మళ్ళీ డాక్యుమెంట్స్ వెరిఫై చేయాలట. డాక్యుమెంట్ వెరిఫై చేసిన తర్వాత ఇంకా మన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో చాలా ప్రాబ్లమ్లు ఉన్నాయట. ఇప్పుడు ప్రజెంట్ అయితే అతి త్వరలో మా రైతులకు ఆదుకోవాలని రుణమాఫీ చేసి మాకు ఆదుకుంటారని మేము. మాది ఇంద్రవెల్లి మండలం ధనరబి గ్రామం. నేను బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో క్రాప్ లోన్ తీసుకున్నాను, అయినా ఇంతవరకు రుణమాఫీ రాలేదు. మా గ్రామాలే కాక పిప్రి, శంకర్ కూడా, ఇంకర్ కూడా వాళ్ళందరూ తీసుకున్నారు, కానీ బ్యాంకులో ఎవరికీ లిస్ట్ లేదు. 350 అకౌంట్స్ ఉన్నాయి కావచ్చు మా ఊరి నుంచి, పిప్రి కానీ, ధనరబి కానీ, శంకర్ కూడా కానీ, ఇంకర్ కూడా కానీ, వాళ్ళు ఎవరికి రాలేదు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని తరంగిణి ఫంక్షన్ హాల్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ఫోటోగ్రాఫర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని నేతలు కోరారు. ప్రైవేటు ఫోటోగ్రాఫర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు దోడ అశోక్ అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తరంగిణి ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ముందుగా లూయిస్ డాగూరే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. అదేవిధంగా సాయిలింగి వృద్ధాశ్రమ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ నిర్వహించారు. కార్యక్రమంలో కోశాధికారి సంతోష్, కార్యదర్శి విశాల్, మురళీధర్, అనిల్ దేశ్పాండే, కత్తూరి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు దోడ అశోక్ మాట్లాడుతూ ప్రైవేటు ఫోటోగ్రాఫర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఫోటోగ్రాఫర్ల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఫోటో మరియు వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈరోజు 185వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక తరంగిణి ఫంక్షన్ హాల్లో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఈరోజు లూయిస్ డాగ్రే గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం కూడా జరిగింది. అదేవిధంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఈరోజు సాయిలింగి అనాథాశ్రమంలో పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం కూడా జరుగుతుంది. మరి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్ మిత్రులు, వీడియోగ్రాఫర్ మిత్రులందరికీ కూడా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వానికి ఒక చిన్న విన్నపం. మరి ఫోటోగ్రాఫర్లకు చాలా కష్టాలున్నాయి, ఫోటోగ్రాఫర్లను కూడా గుర్తించి వారికి కూడా అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పి మనవి చేసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీ పేరుతో మోసం చేసిందని బీఆర్ఎస్ పార్టీ భీంపూర్ మండల కన్వీనర్ నాగయ్య యాదవ్ ఆరోపించారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలతో కలిసి పాల్గొన్న ఆయన ప్రభుత్వ విధానాలను ఖండించారు. సమావేశంలో మాజీ జెడ్పీటీసీ సుధాకర్, సంతోష్, ఉల్లాస్, నరేందర్ యాదవ్, సయ్యద్ బాదర్, లస్మన్నా యాదవ్, రాకేష్, భోజన్న యాదవ్, స్వామి, దినేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగయ్య యాదవ్ మాట్లాడుతూ వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ రైతులకు 2 లక్షల రుణమాఫీ హామీ ఇచ్చిందని, ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక షరతులు పెట్టి 40% మందికి మాత్రమే మాఫీ చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 1 లక్ష రుణమాఫీ చేస్తేనే 17,000 కోట్లు అయ్యిందని, దాదాపు 36 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో మాత్రం 2 లక్షల రుణమాఫీకి కూడా 17,900 కోట్లు కేటాయించారని అన్నారు. అర్హులైన రైతులందరికీ న్యాయం చేయాలని, అప్పటి వరకు వారికి అండగా నిలబడతామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులను విమర్శించడం సరికాదు, మేము ఒకటే బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు మేము చెప్పదలుచుకున్నా, మీ దగ్గర దమ్ము ధైర్యం ఏమన్నా ఉంటే ఏ విలేజ్ చెప్తారో ఆ విలేజ్ మేము వస్తాము. ఆ విలేజ్ లో మాకు రుణమాఫీ సక్రమంగా అయిందని అక్కడ రైతులు నిరూపిస్తే మేమంతా మీకు సెలడు కొట్టి వెనక మరుతాము. కానీ ఇంతవరకు కూడా ఎక్కడ సక్రమంగా కాలేదు. ప్రతి రైతు ఎంతో ఆవేదన పొందుతున్నాడు. నిన్ననే కోతుల ఒక రైతు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ నాయకులకు ఇప్పటికైనా కమిపి కావాలి. 2 లక్షల లోపల రుణమాఫీకి 2 లక్షల రుణమాఫీ చేయకుంటే మేమంతా కలిసి రైతులకు ఇంతకుముందు లేకుంటే కానీ మేమంతా నాయకులమంతా రైతుల వెంట ఉండి మిమ్మల్ని ప్రతి విలేజ్కు రానివ్వకుండా చేస్తామని సభాముఖంగా చేస్తున్నాం.
రైతు రుణమాఫీ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆర్ గజేందర్తో పాటు పలువురు నేతలు, రైతులు పాల్గొన్నారు. అస్సాం రాష్ట్రంలో అటవీ అధికారులుగా ఎంపికై శిక్షణ నిమిత్తం జిల్లాకు వచ్చిన అధికారులకు ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లింగంపల్లి కృష్ణ జిల్లా అటవీ సంపద గురించి వివరించారు. కొలువులో నూతనంగా చేరిన అటవీ అధికారులకు అందించే 45 రోజుల శిక్షణలో భాగంగా జిల్లా మీదుగా మహారాష్ట్రలోని తాడోబా పులుల సంరక్షణ కేంద్రానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో మావలాలోని హరితవనంలో ఆగి స్థానిక పరిస్థితులను గురించి తెలుసుకున్నారు. లింగంపల్లి కృష్ణను అడవిలో ఉండే పక్షులు వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అడవుల్లో అరుదుగా కనిపించే పక్షుల చిత్రాలను వారికి చూపించి వాటి గురించి వివరించారు. అదేవిధంగా అడవుల్లో ఉండే చెట్లు, వన్యప్రాణుల గురించి కూడా తెలియజేశారు. కృష్ణ పనితీరుకు సదరు అధికారులు ప్రశంసలు కురిపించారు. వారి వెంట ఎఫ్ఆర్ఓ సుభాష్, గులాబ్ సింగ్ తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలు అందించే అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రజావాణి విభాగంలో ఫిర్యాదులను స్వీకరించిన కలెక్టర్ రాజర్షి షా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. జిల్లాలో ఆనందోత్సాహాలు నడుమసాగిన రాఖీ పౌర్ణమి వేడుకలు. సోదర సోదరీమణుల అనుబంధాలకు ప్రతీకగా రక్షాబంధన్ నిలుస్తోందన్న ఎంపీ గోడెం నగేష్ రాఖీ పండగ విశిష్టతను తెలియజేసేలా సాగిన కార్యక్రమాలు. రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించేది లేదన్న బోత్ ఎమ్మెల్యే రుణమాఫీపై నిరసన తెలిపిన రైతులపై కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించిన అనిల్ జాదవ్ రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజం, అన్నదాతలకు అండగా నిలబడతామని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.